మీరు చూస్తున్నారు ఏఆర్టెక్టీ. ఇప్పుడు చూస్తున్నారు మీరు, ఎక్కడ చూసినా కరోనా కరోనా కరోనా. ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయపిస్తోంది, వణికిస్తోంది. సో దయచేసి మీరు ఎవరు ఇల్లు వదిలి బయట వెళ్ళొద్దండి, అత్యవసరమైతేనే వెళ్ళండి. మీరు బాగుండండి, మీ పక్క ఉన్న వాళ్ళని కూడా బాగా ఉంచండి. సో ఇక మనం ఈ వీడియో గురించి మాట్లాడితే, ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను బెస్ట్ పార్ట్ టైం జాబ్స్. స్టూడెంట్స్ అయినా లేకపోతే ఆల్రెడీ ఒక జాబ్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం పార్ట్ టైం జాబ్ చేయాలనుకున్న వాళ్ళైనా, లేకపోతే ఖాళీ సమయాల్లో ఒక జాబ్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించాలి అనుకున్న వాళ్ళ కోసమైనా, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరన్నా ఈ పార్ట్ టైం జాబ్స్ అనేటివి చేయొచ్చు. చేసి వాళ్ళకి వచ్చినంత అదనంగా సంపాదించుకోవచ్చు ఈ పార్ట్ టైం జాబ్స్ ద్వారా. ఆ జాబ్స్ ఏంటి, అందులో మీకు ఎంత వస్తుంది, ఎలా సంపాదించాలి, మీరు ఎలా జాయిన్ అవ్వాలి అన్న పూర్తి డీటెయిల్స్ మీకు తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. కొన్ని జాబ్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకోవడానికి మీ బంధువులు కానివ్వండి, మీ స్నేహితులు కానివ్వండి, మీకు తోడు రావచ్చు రాకపోవచ్చు, హెల్ప్ చేయొచ్చు చేయకపోవచ్చు. కానీ ఒక్క విషయం, మీరు గనక కష్టపడే తత్వం అన్నది అలవాటు చేసుకుంటే మీ కష్టాలని మీరే దూరం చేసుకోవచ్చు, విజయం సాధించవచ్చు. ఇప్పుడు మనం పార్ట్ టైం జాబ్ అన్నది చేయాలని ఎందుకు అనుకుంటామంటే, మనకు అవసరానికి సరిపడా డబ్బులు లేనప్పుడు, అంటే చదువుకుంటూనో ఆల్రెడీ ఒక జాబ్ చేస్తూనో ఎక్స్ట్రా వర్క్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే, మనం అంత ప్రాబ్లమ్స్లో ఉంటేనే వస్తుంది. సో అందుకనేసి మీరు ఏ పనన్నా సరే తక్కువగా చూడకండి, వచ్చిన పనిని చేస్తూ ఉండండి. ఆ పని చేస్తూ ఉంటే మీకు అందులోనే అంచెలంచెలుగా ఇది ఇంకా పైకి వచ్చే మార్గం అయితే దొరుకుతుంది. నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మంచి వీడియోస్ నేను ఫ్యూచర్లో చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్, బెస్ట్ పార్ట్ టైం జాబ్స్ ఏమున్నాయి. మనకు అందుబాటులో ఉన్నటువంటి బెస్ట్ పార్ట్ టైం జాబ్స్లో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సినటువంటిది ఆన్లైన్ ఫుడ్ డెలివరీ గురించి. మీరు చూస్తూ ఉంటారు రెస్టారెంట్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, ఇంతకు ముందు ఎలాగైతే వెళ్ళేవాళ్ళు జనాలు ఇప్పుడు అంతగా వెళ్ళడం లేదు. ఎందుకంటే మనం కోరుకునింది, మనకు కావాల్సింది క్షణాల్లో మన ఇంటికే వస్తుంది. అది ఎలా అంటే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా. ఇందులో రకరకాల ఆఫర్స్ ఉంటాయి, రేట్లు కూడా తక్కువగా ఉంటాయి, డెలివరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది. ఆ యాప్సే స్విగ్గీ, జొమాటో, ఫుడ్ పాండా, డామినోస్, అలాగే ఇంకా రకరకాలైనటువంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ అనేటివి ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వీటిని చాలా బాగా ఉపయోగిస్తున్నారు, బాగా యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే మనం అనుకునింది క్షణాల్లో మన ముందుకుంటుంది. ఇది ఒక విధంగా వాళ్ళకి అంటే కస్టమర్స్కి ఎలా సర్వీస్ చేస్తుందో, పార్ట్ టైం జాబ్స్ ఫుల్ టైం జాబ్స్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా అదే విధంగా సర్వీస్ అనేది చేస్తుంది. ఎలాగంటే ఇప్పుడు మనం ఇందులో జాయిన్ అవ్వాలి అనుకుంటే మనకు ఏ టైం అయితే అనువుగా ఉంటుందో ఆ టైంలో మనం ఇందులో జాయిన్ అవ్వి జాబ్ చేసుకోవచ్చు. ఒక స్మార్ట్ ఫోన్ మీ దగ్గర ఉంటే మీరు మీకు అనుకూలమైన టైంలో జస్ట్ ఇందులోకి లాగిన్ అవ్వి డ్యూటీలో జాయిన్ అయిపోయేసి సర్వీసెస్ చేసుకోవచ్చు, ఫుడ్ సర్వీసులు. మీకు ఇక టైం అయిపోయింది నేను చేయలేను అనుకుంటే లాగౌట్ అయిపోయేసి ఇంకక్కడితో మీ పనిని ముగించుకోవచ్చు. సో ఈ విధంగా ఇది చాలా ఫెసిలిటీగా ఉంటుంది మనకు పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి. అలాగే ఇందులో మీకు వీళ్ళు శాలరీ అనేది ఎలా ఇస్తారంటే, మీరు చేసే డెలివరీస్ని బట్టి, ఆ డెలివరీస్ని బట్టి కమిషన్ అనేది మీకు ఇస్తారనమాట. ఇందులో మీరు పార్ట్ టైం అయినా చేసుకోవచ్చు, ఫుల్ టైం అయినా చేసుకోవచ్చు. పార్ట్ టైం చేసుకున్నా కూడా సరే మీకు నెలకు 10,000 వరకు ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు ఇందులో అయితే. ఇక మీరు ఇందులో జాయిన్ అవ్వాలంటే మీకు ఒక బైక్ ఉండాలి, ఆ బైక్ సంబంధించిన పేపర్స్ కూడా మీ దగ్గర ఉండాలి, ఒక స్మార్ట్ ఫోన్ ఉండాలి. ఇవి మీ దగ్గర ఉన్నట్లయితే మీకు లోకల్గా ఉన్నటువంటి ఈ యొక్క ఫుడ్ డెలివరీ యాప్స్కి సంబంధించిన ఆఫీసులు ఉంటాయి, నేరుగా అక్కడికి వెళ్ళి కలవచ్చు. మీరు ఒక 500 పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి టీషర్ట్ కానీ బ్యాగ్ కానీ ఇవి మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ విధంగా మీరు ఇందులో జాయిన్ అవ్వచ్చు. మీకు అనుకూలమైన టైంలో మీరు డ్యూటీలో జాయిన్ అయ్యి మీరు వర్క్ చేసుకోవచ్చు, అదనపు సంపాదన ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఆ విధంగా సంపాదించుకోవచ్చు. ఇలా కాకుండా మీరు టౌన్స్లో కానీ సిటీస్లో కానీ ఉన్నట్లయితే
ఆ ఊర్లలో పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ కానివ్వండి, పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కానివ్వండి ఉంటాయి. అవన్నీ ఈ యొక్క స్విగ్గీ కానీ జొమాటోతో కానీ టైఅప్ అయ్యి ఉండవు. వాళ్ళు నేరుగా కస్టమర్స్ దగ్గర నుంచి ఆర్డర్లు తీసుకొని వాళ్లే ఫుడ్ డెలివరీ అనేది చేస్తూ ఉంటారు. మీరు కనుక నేరుగా ఆ హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ వెళ్ళి కలిసినట్టయితే ఆ డెలివరీ జాబ్ అనేది మీరే చేయొచ్చు. అక్కడ మీకు మంత్లీ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. వెహికల్ అనేది కూడా ఆ కంపెనీనే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఈ డెలివరీ యాప్స్ ద్వారా కూడా ఈ డెలివరీ జాబ్ చేయొచ్చు, లేదంటే నేరుగా మీరు మంత్లీ శాలరీకి ఆయా హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ వెళ్ళి మాట్లాడి జాయిన్ అయ్యి చేసుకోవచ్చు. సో ఫుడ్ డెలివరీకి సంబంధించింది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనం ఇంకొక బెస్ట్ పార్ట్ టైం జాబ్ ఏంటి అనేసి కనుక చూసుకుంటే, ఫ్రెండ్స్ గతంలో మీరున్న ఊర్లోనే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మీరు వెళ్ళాలంటే మోస్ట్లీ టౌన్ బస్ సర్వీసులు కానివ్వండి లేకపోతే ఆటోస్ కానివ్వండి వీటినే తీసుకొని వెళ్ళాల్సి వచ్చేది. కొంచెం డబ్బున్న వాళ్ళు అయితే ఒక కార్లు బుక్ చేసుకొని కూడా వెళ్ళేవాళ్ళు. కానీ మనకు ఈ టెక్నాలజీ పెరిగే కొద్దికి కొత్త రకమైన ఆలోచనలతో కొత్త కొత్తగా అందరూ ముందుకు రావడం జరుగుతుంది. అందులో భాగంగానే బైక్ ట్యాక్సీ అనేది ఇప్పుడు మనకు అందుబాటులో రావడం జరిగింది. 3 కిలోమీటర్లకి 5 రూపాయలు చార్జ్ చేస్తారు వీళ్ళు. ఆ బైక్ ద్వారా మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి తీసుకెళ్ళి వదలడం జరుగుతుంది. మీరు చూస్తూ ఉంటారు ర్యాపిడో అనేసి, అలాగే ఓలా అనేసి, ఈ రిక్షా అనేసి, ఈ విధంగా చాలా బైక్ ట్యాక్సీలు అనేటివి అందుబాటులోకి రావడం జరిగింది. మీరు పార్ట్ టైం జాబ్ చేయాలి అనుకుంటే ఇదైతే మీకు ఒక మంచి మార్గం ఫ్రెండ్స్. ఇందులో కూడా మీరు జాయిన్ అయ్యి మంచిగా డబ్బులు అయితే సంపాదించవచ్చు. అది ఇందులో మీరు జాయిన్ అవ్వాలంటే మీ దగ్గర బైక్ ఉండాలి, మీకు లైసెన్స్ ఉండాలి, ఆ బైక్కి సంబంధించిన పేపర్స్ మీ దగ్గర ఉండాలి, ఒక స్మార్ట్ ఫోన్ ఉండాలి. ఇవి కనుక మీ దగ్గర ఉంటే మీకు ఈ లోకల్ ఆఫీసులు మీ ఊర్లోనే ఉంటాయి, అక్కడికి వెళ్ళి మాట్లాడవచ్చు, మాట్లాడి జాయిన్ అవ్వచ్చు. మీకైతే ఇక్కడ కమిషన్ బేసిక్ అనేది ఉంటుంది. మీరు చేసే రైట్స్ని బట్టి మీ కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు మంచిగా అయితే అంటే నెలకి పార్ట్ టైం చేసుకున్నా కూడా మీకు నెలకి 10,000 వరకు మీరు ఇక్కడ సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ జాబ్ అయితే మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్నప్పుడు డ్యూటీలోకి ఫోన్ ద్వారా లాగిన్ అవ్వచ్చు, మీరు వద్దనుకున్నప్పుడు లాగౌట్ అయ్యేసి డ్యూటీ నుంచి నిష్క్రమించవచ్చు. సో ఇదైతే మంచి ఐడియా. మీకు ఎవరైతే మీకు అనుకూలమైన టైంలో జాబ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇదొక మంచి ఐడియా. ఈ విధంగా మీరు ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తూ బాగా సంపాదించవచ్చు ఫ్రెండ్స్. ఇక మనం దీంతోపాటు మరొక మంచి పార్ట్ టైం జాబ్ గనక చూస్తే, మీరు చూస్తూ ఉంటారు ఈకామర్స్ సైట్స్. అంటే మనకు తెలుసు అమెజాన్ కానివ్వండి, స్నాప్డీల్ కానివ్వండి, అలాగే హోమ్ షాప్ 18 కానివ్వండి, షాప్ క్లూస్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, ఈ విధంగా అనేక అనేక రకాల యాప్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా మనం ఏ వస్తువు అన్నా ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. ఈ విధంగా మనం ఆర్డర్ చేసిన వస్తువు మన దగ్గరికి రావడానికి వాళ్ళ యొక్క డీలర్స్ మనకు ప్రతి ఊర్లో ఉంటారు. ఆ డీలర్స్ దగ్గర నుంచి మన వస్తువు మన ఇంటి దగ్గరికి రావడానికి మధ్యలో డెలివరీ బాయ్స్ అనేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనము ఈ యొక్క అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానివ్వండి వీటిలో డెలివరీ బాయ్స్గా జాయిన్ అయ్యి మంచి డబ్బులైతే సంపాదించవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మీకు తెలుసు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానివ్వని ఎంత పాపులర్గా ఉన్నాయో. ఇప్పుడు ప్రస్తుతానికైతే అమెజాన్ వాళ్ళు డీలర్స్కి ఇచ్చి మెయింటైన్ చేస్తున్నారు, కానీ ఫ్యూచర్లో వాళ్ళు రాబోయే రోజుల్లో ఓన్గా వాళ్ళే డెలివరీ కూడా ప్రొవైడ్ చేయడానికి రెడీ చేస్తున్నారు. సో ఇటువంటి దగ్గర మీరు జాయిన్ అయినట్లయితే మీకు మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఇక్కడ మీకు పార్ట్ టైం జాబ్స్, ఫుల్ టైం జాబ్స్ అనేటివి ఉంటాయి. మీకు రోజు ఇన్ని డెలివరీస్ చేయాలి అనేసి ఇవ్వడం జరుగుతుంది మార్నింగ్. అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఇంటికి వచ్చేసేయచ్చు. ఇక్కడ కూడా మీకు నెలకి 10 నుంచి 15,000 వరకు ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు. మీరు ఇక్కడ జాయిన్ అవ్వాలంటే లోకల్గా దీనికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి నేరుగా వెళ్ళి మాట్లాడవచ్చు, మాట్లాడి జాయిన్ అవ్వచ్చు. మీకు ఇక్కడ జాయిన్ అవ్వాలన్నా కూడా బైక్ అనేది కంపల్సరీ ఉండాలి, అలాగే ఆ బైక్ సంబంధించిన పేపర్స్ ఉండాలి. మీరు ఇక్కడ జాయిన్ అవ్వాలంటే ఎటువంటి అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం ఉండదు. ఇదైతే ఒక బెస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్. ఇప్పుడు చాలామంది దీన్ని చేస్తున్నారు. సో మీరు కూడా ఇక్కడ చేరండి, మీ అవసరానికి తగ్గట్టుగా అమౌంట్ కూడా సంపాదించుకోండి.
దీని తర్వాత మనము మరొక మంచి పార్ట్ టైం జాబ్ ఏది అని చూసుకుంటే ఒక బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎల్ఐసి ఏజెంటు. ఇది చేయడానికి మీరు ఎక్కడా తిరగనవసరం లేదు, మీరున్న దగ్గరే దీన్ని చేసుకోవచ్చు. అంటే మీరు వర్క్ చేస్తున్న దగ్గర కానీ లేకపోతే మీరున్న ఇంటి దగ్గర కానివ్వండి, మీ కొలీగ్స్ని కానీ మీ ఫ్రెండ్స్ని కానీ మీ బంధువుల్ని కానీ మాట్లాడి వాళ్ళ దగ్గర మీరు ఈ ఎల్ఐసి పాలసీసు, పాలసీ అంటే కేవలం పాలసీ ఒకటే కాదు, మీరు బైక్ ఇన్సూరెన్స్, ఫోర్ వీలర్స్, త్రీ వీలర్స్, టూ వీలర్స్ ఇన్సూరెన్స్లు ఇటువంటివి కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ చేస్తూ మీరు ఎక్స్ట్రా అమౌంట్ని, అంటే పార్ట్ టైం జాబ్ చేస్తూ ఎక్స్ట్రా మనీని ఎర్న్ చేయొచ్చు. ఎల్ఐసి ఏజెంట్గా అవ్వడానికి మీరు మినిమం 10th వరకు చదువుకొని ఉండాలి. దీనికి ఒక ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్లో మీరు పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత మీకు ఎల్ఐసి ఏజెంట్గా ఒక నెంబర్ అవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ పెట్టుకున్న తర్వాతే, అది మీకు వచ్చిన తర్వాతే మీరు ఎల్ఐసి ఏజెంట్ అవ్వగలరు. సో ఇది కూడా ఒక మంచి బెస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్, మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించడానికి మంచి సోర్స్ ఈ ఎల్ఐసి ఏజెంట్ అనేది. దీనికోసం మీరు ఎక్కడికి తిరగని అవసరం ఉండదు, ఒక దగ్గర ఉండి చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఎల్ఐసి ఏజెంట్గా మారి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు. సో ఇక మనం మరొక మంచి పార్ట్ టైం జాబ్ ఏంటి ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించడానికి అనేసి కనుక చూసుకున్నట్లయితే, ఇప్పుడు ప్రతి ఊర్లో మీరు చూస్తూ ఉంటారు, రిలయన్స్ మార్ట్ కానివ్వండి, డీమార్ట్ కానివ్వండి, బిగ్ బజార్ కానివ్వండి, ఈ విధంగా పెద్ద పెద్ద మాల్స్ అనేటివి, పెద్ద పెద్ద బిగ్ బజార్, సూపర్ బజార్స్ అనేటివి వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు పార్ట్ టైం జాబ్స్ అనేటివి అవైలబిలిటీ ఉంటాయి. మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించడానికి ఇటువంటి దగ్గరలో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించవచ్చు. ఇక్కడ మీకు ఈవినింగ్స్ అప్పుడు రద్దీ ఎక్కువగా ఉంటుంది, అటువంటి టైంలో వీళ్ళకి మనుషులు అవసరం అవుతుంది. అందుకనేసి వీళ్ళు ఈవినింగ్ 5 నుంచి 9 వరకు పార్ట్ టైం జాబ్స్ అనేటివి అలాట్ చేయడం జరిగింది. మీరు కావాలంటే ఆ పక్క వెళ్ళినప్పుడు చూడండి, ఇక్కడ వాంటెడ్ అనేసి ఈవినింగు 5 to 9 కానివ్వండి, ఆ టైంలో మనుషులు కావాలనేసి బోర్డులు ఉంటాయి. మీరు ఇక్కడ చేరి నెలకి 5,000 నుంచి 7,000 వరకు ఖచ్చితంగా సంపాదించవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు వెళ్ళినప్పుడు మీ యొక్క రిజ్యూమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి ఆ వాళ్ళ యొక్క రిజ్యూమ్ బాక్స్లో వేసేసి వచ్చినట్లయితే వాళ్లే దాన్ని చూసి మీకు కాల్ చేసి రమ్మని చెప్పడం జరుగుతుంది. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. కేవలం పెద్ద పెద్ద మాల్సే కాదు ఫ్రెండ్స్, మీ ఊర్లో ఉన్నటువంటి సూపర్ మార్కెట్స్ కానివ్వండి, జనరల్ స్టోర్స్ కానివ్వండి, వాళ్లకు కూడా ఇటువంటి రద్దీ సమయాల్లో మనుషులు అవసరమైతే ఉంటుంది. మీరు నేరుగా అక్కడికి వెళ్ళి కలిసి మాట్లాడినట్టయితే ఈ విధంగా పార్ట్ టైం జాబ్స్ అనేది మాట్లాడుకొని చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక మంచి ఆదాయ మార్గం అయితే మీకు అవుతుంది. సో ఇక మనం దీంతో పాటు మరికొన్ని పార్ట్ టైం జాబ్స్ గనక చూసుకున్నట్లయితే, రియల్ ఎస్టేట్ ఏజెంట్గా జాయిన్ అయ్యి మంచిగా అయితే డబ్బులు సంపాదించవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో ఏమిటంటే మీకు నెల నెల డబ్బులు రాకపోవచ్చు, కానీ రియల్ ఎస్టేట్లో ఒక ఫ్లాట్ కనుక సేల్ చేసినట్లయితే ఎక్కువ మొత్తంలోనే డబ్బులు రావడం జరుగుతుంది. ఇది సీజనల్గా ఉంటుంది, ఇప్పుడైతే ఎలా ఉంటుంది ఎప్పుడు ఎలా ఉంటుంది అనేసి చెప్పలేము. మీరు ఇది పార్ట్ టైం జాబే కాబట్టి దీన్ని మీరు ఎక్కువ డిపెండ్ అవ్వరు కాబట్టి చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయము. సో ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో ఈ విధంగా మీరు అనేకమైనటువంటి జాబ్స్ ఉన్నాయి మీరు చేయాలి అనుకుంటే. ఇవి కాకుండా ఇంకా లోకల్గా ఉన్నటువంటి ఫైనాన్స్ ఆఫీసులు కానివ్వండి, లేకపోతే చిట్ ఫండ్ ఆఫీసులు కానివ్వండి, అక్కడికి వెళ్ళి మీరు అప్రోచ్ అయినట్లయితే కలెక్షన్ ఏజెంట్స్గా మీకు జాబ్స్ అనేటివి ఉంటాయి. వాటి ద్వారా కూడా మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు. సో ఇకపోతే లోకల్గా డిస్ట్రిబ్యూటర్స్ కొంతమంది ఉంటారు, అంటే వాళ్ళ యొక్క సరుకుల్ని షాప్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళ దగ్గర కూడా మీకు ఈ పార్ట్ టైం జాబ్స్ అనేటివి ఉంటాయి. వాళ్ళ దగ్గర కూడా ఈవినింగ్ కలెక్షన్ చేసుకొని రావడానికి జాబ్స్ అనేటివి అయితే ఉంటాయి. సో ఇటువంటివి కూడా మీరు చేసుకోవచ్చు. ఒక్కటని కాదు ఫ్రెండ్స్, పని చేయాలి, మనం ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించాలి అనేటువంటి ఉద్దేశం మనకుంటే ఇటువంటి జాబ్స్ మనం కోకొల్లలు ఎన్నన్నా చేయొచ్చు. ఇప్పుడు నేను కొన్ని మాత్రమే మీకు చెప్పడం జరిగింది. ఇంకా మీరు మీ యొక్క స్థానికంగా ఉన్నటువంటి మీకు లభించేటటువంటి అవకాశాలని బట్టి మీరు ఏ జాబ్ అన్నా ఎంచుకోవచ్చు, ఎంచుకొని ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్ నాకు తెలిసినటువంటి ఈ యొక్క పార్ట్ టైం జాబ్స్ అనేటివి నేను ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది. ఇందులో మీకు ఏదన్నా నచ్చితే దయచేసి ట్రై చేసి జాయిన్ అయ్యి మంచిగా డబ్బు సంపాదించుకోండి.
అలాగే ఈ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరో మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.